కోలా బీచ్లో చేయాల్సిన ఇంకొక యాక్టివిటీ ఏంటి అంటే కయాకింగ్. సో ఇక్కడ బేసిక్గా కోలా బీచ్లో మనకి బ్లూ లగూన్స్ ఉంటాయి. లగూన్స్ అంటే ఏంటంటే లైక్ ఒక చిన్న చిన్న వాటర్ పాండ్స్ లాగా ఫామ్ అయితే ఇట్స్ గుడ్ ఫర్ స్విమ్మింగ్, కైండ్ ఆఫ్ కయాకింగ్, ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ ఇంకేమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అంటే ఒకటి సన్ బాతింగ్ చేసుకోవచ్చు, ఇంకోటి స్విమ్మింగ్ లైట్గా, అండ్ అలాగే ఇక్కడ కయాకింగ్ చేయొచ్చు. ఇవి తప్ప పెద్దగా వాటర్ యాక్టివిటీస్ ఇక్కడ ఏమీ ఉండవు. సో ఇక్కడ మనకి బోత్ ది సైడ్స్ రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఇన్ సీజన్లో స్టే చేయాలి అనుకుంటే ఉండొచ్చు, కాకపోతే బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇది సజెస్ట్ చేయాలా వద్దనే తెలీదు, ఇట్స్ అప్ టు యువర్ పర్సనల్ చాయిస్. యాజ్ ఆఫ్ నౌ అయితే మేము కయాకింగ్ చేయడానికి రెడీ అయిపోయాం. సో ఇది ఆఫ్ సీజన్ అంటే సెప్టెంబర్ 12th, మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ బీచ్లో అయితే ప్రస్తుతానికి ఎలాంటి జనం లేరు. కయాకింగ్కి అతను చెప్పింది డ్యూయల్ ఉండే కయాకింగ్కి 500 అని చెప్పాడు, సోలో ఉండేదానికి 300 అన్నాడు. సో ఓవరాల్గా బార్గెన్ చేస్తే 700 అన్నాడు, మేము 600 అన్నాడు. చెప్తుంది ఏంటంటే 600కి ముగ్గురం చేస్తున్నాం, సో పర్ పర్సన్ 200కి ఇప్పుడు కయాకింగ్ చేయబోతున్నాం. సో ఎంత డిస్టెన్స్ ఆ వ్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్పడం కన్నా చూపిస్తాను, రండి. కయాకింగ్ అనేది ఒక మంచి వాటర్ యాక్టివిటీ, చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి మీరు కనుక లైఫ్లో ట్రై చేయకపోతే యూనిట్ టు ట్రై ఇట్. ఎస్పెషల్లీ కోలా బీచ్లో కయాకింగ్ ఎందుకు స్పెషల్ అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో కోలా బీచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రీవియస్ వీడియో చేశాను. కయాకింగ్ మాత్రమే సపరేట్ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే డీటెయిల్గా నాకేమనిపించింది అండ్ కొన్ని టిప్స్ చెప్పాలి అనిపించి సపరేట్ వీడియో చేయడం జరిగిందనమాట. ఫస్ట్ టైం కయాక్ చేసే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి మైండ్లో, లైక్ కయాకింగ్కి స్విమ్మింగ్ రావాలా, లేకపోతే సోలోగా వెళ్ళొచ్చా, లేదంటే వేరే వాళ్ళ కంపెనీ కంపల్సరీయా, లేకపోతే అక్కడ బోట్ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. స్విమ్మింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, కానీ వచ్చుంటే అడ్వాంటేజే. స్లోగా మీరు చెప్పే రూల్స్ని మైండ్లో పెట్టుకుంటే ఈజీగా కయాకింగ్ సోలోగా కూడా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే కనుక మీరు ఇద్దరిద్దరు వెళ్ళొచ్చు. స్విమ్మింగ్ అవసరం లేదన్నాను కదా అని చెప్పేసి కయాక్ బోట్ పట్టుకుని సముద్రంలో మీరు ట్రయల్ అయితే చేయకండి. తక్కువ డెప్త్ ఉన్న వాటర్ ప్లేసెస్లో మాత్రమే మీరు చేయండి. దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం, నేను చాలా ప్లేసెస్లో కయాక్ చేశాను. నేను చేసిన అన్ని ప్లేసెస్లో అసలు వాటర్ డెప్త్ తక్కువ ఉన్న ప్లేస్ నాకు తెలిసి ఇదే. అసలు మనిషి నుంచుంటే కాళ్ళు మోకాళ్ళ దాకా కూడా వాటర్ రావన్నమాట లిటరలీ, బట్ నాట్ ఆల్ ది టైమ్. కొన్ని సీజన్స్లో ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఎలా అంటే సేఫ్ అనే చెప్తాను నేను. ఇక్కడ ఎలాంటి రిస్క్ అయితే ఉండదు. సో స్విమ్మింగ్ గురించి మీరు మైండ్లోంచి తీసేయండి. మరి ఫస్ట్ టైం కయాకింగ్ చేసే వాళ్ళకి ఉండే డౌట్స్ ఏంటంటే మరి ఎట్లా పోవాలి. అక్కడ ఆల్రెడీ గైడ్ అనే ఒక పర్సన్ ఉంటారు, రూల్స్ చెప్పేస్తూ ఉంటారు లైక్ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, చెప్పకపోతే కూడా అడగండి. బట్ నేను కూడా ఇక్కడ సింపుల్గా చెప్తాను. మీరు స్ట్రైట్గా వెళ్ళాలి అనుకుంటే కయాక్ బోట్ని పెడల్తో లైక్ రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి, యాజ్ షోన్ ఇన్ ది వీడియో ఎలా కనిపిస్తుంది కదా, అలా మీరు అంటూ ఉంటే మీ బోట్ స్ట్రైట్గా వెళ్తుంది. అదే మీరు రైట్ వెళ్ళాలనుకోండి, వాటర్లో 2 times పెడల్తో అలా అనాలి. సో అప్పుడు మీ బోట్ రైట్ టర్న్ తీసుకుంటుంది. సేమ్ ఆపోజిట్ డైరెక్షన్, మీరు రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ టైం 2 times అనండి, అండ్ లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే రైట్ టైం రైట్ సైడ్ 2 times అనండి వాటర్లో. మరి యూటర్న్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. సో మీరు రైట్ యూటర్న్ తీసుకోవాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ 2 times పెడల్తో అనాలి. సేమ్ ఆపోజిట్గా కూడా అలాగే అప్లై చేయాలి. మరి వెనక్కి రావాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు పెడల్ అనేది ఏం చేస్తున్నామంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో అంటున్నాం అనమాట. అంటే లైక్ చూడండి మీకు వీడియోలో రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి అంటుంటే అలా అంటే లైక్ స్ట్రైట్గా వెళ్తుంది కదా. పెడల్ని ముందు నుంచి వెనక్కి తీస్తున్నా, కానీ మీరు వెనక్కి రావాలి అనుకుంటే వెనక్కి నుంచి ముందుకు తీయండి, మీ కయాక్ బోట్ వెనక్కి వస్తుంది. సో చాలా సింపుల్, ఇట్స్ నాట్ ఎనీ రాకెట్ సైన్స్. నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, బట్ ఇన్ రియాలిటీలో మీకు అక్కడ ఈజీగా ఒకసారి బోట్ ఎక్కి కూర్చుంటే అర్థమైపోతుంటుంది. స్టిల్ మీకు ఇంకా కాన్ఫిడెన్స్ లేరు అని అనుకుంటే మీరు ఇంకో పర్సన్తో డ్యూయల్ కయాక్ బోట్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మరి కోలా బీచ్లో కయాక్ ప్రైస్ ఎలా ఉంది అంటే 500కి హాఫ్ అన్ అవర్ అని ఇలా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ నమ్మకండి, షో యో బార్గెన్ స్కిల్స్. మేమైతే పర్ పర్సన్ 200 rupees వెళ్ళడం జరిగింది అనమాట. బట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా వీడియోస్ చూశాను, చాలా మంది జస్ట్ ఓన్లీ ఫర్ 100 rupees ఫర్ 1 hour హాఫ్ అన్ అవర్ అలా కయాక్ బోట్లో వెళ్ళడం జరిగింది. సో ఎంత బార్గెన్ చేసుకుంటే అంత బెటర్. నేను వెళ్ళింది
ఆఫ్ సీజన్, అది కూడా వీక్ డేస్, అసలు జనాలే లేరు మేము తప్ప, ప్రశాంతంగా వర్షం చినుకులు పడుతుంటే ఆ వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే లిటరలీ ఎంత పీస్ఫుల్ ఫీల్ అయ్యానంటే. కానీ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే, మేము వెళ్ళిన టైంలో ఈవెన్ వర్షాలు పడినా కానీ వాటర్ ఎందుకు లేదో అక్కడ నాకు అర్థం కాలేదు. చాలా తక్కువ వాటర్ ఉన్నాయి, అంటే ఎండింగ్కి వచ్చేపాటికి ఇక్కడ వాటర్ అనేవి లేవు, ఓన్లీ రాక్స్ మాత్రమే కనిపిస్తుంది, మీకు అర్థమైంది కదా. సో మేము అందుకే పీస్ఫుల్గా చాలా స్లోగా ఇక్కడ కయాక్ చేసుకుంటూ ఎక్కువ టైంని ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. గాయస్ కయాకింగ్ చాలా చాలా బాగుంది, అంటే ఆ ప్రైస్కి వర్త్ ఇట్ అనిపించింది. కాకపోతే ఇంకొంచెం వాటర్ ఉంటే ఇంకా బాగుండు, బికాజ్ ఇది ఆఫ్ సీజన్ అవ్వడం వల్ల ఎక్కువ వాటర్ లెవెల్ అనేది లేదు. వాటర్ చాలా క్లియర్గా ఉంది, విజిబుల్గా ఉంది, ఈవెన్ మనం నుంచున్నా కూడా ఈజీగా పడిపోయినా కూడా పర్లేదు అన్నట్టుంది. కానీ ఆన్ సీజన్లో వాటర్ లెవెల్ చాలా హైట్స్కి ఉంటుంది అంట, అంటే అక్కడ బీచ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వచ్చేస్తుంటే అలా బ్యాక్ వాటర్స్ లాగా ఫామ్ అవుతుంది. అండ్ ఇందాడు వర్షం కూడా పడి కొంచెం యాడ్ ఆన్ అయింది బ్యూటీకి. ఇంకా చుట్టూ కొబ్బరి చెట్ల మధ్యన ఈ వ్యూ అమేజింగ్గా ఉంది. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, అంతసేపు మీరు ఇక్కడ ఎంతసేపు అంటే అంతసేపు కయాకింగ్ చేసుకోవచ్చు, బికాజ్ ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి హాఫ్ అన్ అవర్ మీరు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. నైస్.
పీస్ఫుల్గా మేము కయాక్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ రావడం జరిగింది, అండ్ ఆఫ్ సీజన్ అండ్ ఆల్సో వీక్ డేస్లో. సో లిటరలీ అక్కడ వర్షం పడే టైం అనమాట, జనాలు కూడా లేరు కాబట్టి మేము ఇంత పీస్ఫుల్గా ఎంజాయ్ చేయగలిగాం. కానీ మీరు ఆన్ సీజన్లో వెళ్తే ఇక్కడ సినారియో మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరే డ్రోన్ షాట్ ఒకటి పెట్టాను కదా మీకు ఈ వీడియోలో, అర్థమే ఉంటుంది కదా బేసిక్గా ఎన్ని కయాక్ బోట్స్ ఉన్నాయో, జనాలు అలా ఉంటారనమాట. అది సంగతి. మీరు నెక్స్ట్ టైం గోవా వస్తే, స్పెషల్లీ సౌత్ గోవా నియర్ బై వస్తే కనుక కోలా బీచ్ని విజిట్ చేయండి, అండ్ ఆ బీచ్లో ఈ యాక్టివిటీ తప్పకుండా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. నేనైతే చాలా ప్లేసెస్లో కయాకింగ్ చేశాను, ఇది ద బెస్ట్ టు ద సూపర్ అని అయితే చెప్పను, బట్ ఇది కూడా బాగుంది లైక్ అదర్ ప్లేసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అండ్ ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయ్యి యూస్ఫుల్ అనిపిస్తే డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఈ యాక్టివిటీ ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని మెన్షన్ చేయండి, అండ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.